అండి అందరికి నమస్కారం. కొంచెం కొత్తగా ఉంది నాకు కూడా, ఓన్లీ మనం మనమే మాట్లాడుకోవాలి. ముందుగా సందీప్ గారు కంగ్రాచులేషన్స్ అండి, సుహాస్ అండ్ అర్చిత్ గారు అందరికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే నేను ఆల్రెడీ సినిమా చూశాను, ప్రసాద్ ల్యాబ్లో సినిమా చూశాను. సో మనకి ప్రసాద్ ల్యాబ్లో చూస్తున్నప్పుడు మ్యాక్సిమం అంతా సినిమా వాళ్ళే ఉంటారు. సో ప్రసాద్ ల్యాబ్లో ఒక 50% రెస్పాన్స్ వస్తే థియేటర్లో అది 150కి వెళ్తుంది. ఎందుకంటే సినిమా వాళ్ళం కాబట్టి నెక్స్ట్ ఇది వస్తుంది, నెక్స్ట్ అది వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసుకుంటూ చూస్తాము. బట్ మాకు ప్రసాద్ ల్యాబ్లో చూసినప్పుడే 100% రెస్పాన్స్ వచ్చింది. అంటే అంత ఎంగేజింగ్ ఉందన్నమాట. సో ప్రతి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, ఎండ్ టైటిల్ దగ్గర కూడా ఒక పంచ్తో ముగించారు. సో అక్కడ బాగా ఎంజాయ్ చేసాం మేము. సో ఆబ్వియస్లీ అక్కడ కంటే ప్రసాద్ ల్యాబ్ కంటే థియేటర్లో డబుల్ రెస్పాన్స్ వస్తుందని పక్క గ్యారంటీ అది. సో నా వరకు అయితే సినిమా చాలా చాలా బాగుందండి, అందుకే ముందుగా అందుకే కంగ్రాట్ చేశాను. చాలా మంచి సినిమా ఈ దసరాకి అందరూ ఫ్యామిలీతో వెళ్ళి కడుపుబ్బా నవ్వుకొని వచ్చే సినిమా. దాంట్లో ఎస్పెషల్లీ యూత్కి బాగా కనెక్ట్ అవుద్ది, అంటే ఫ్రెష్గా పెళ్ళైన పేరెంట్స్ అందరికీ బాగా కనెక్ట్ అవుద్ది. మంచి మెసేజ్తో కడుపుబ్బా నవ్వించారు. సో నాకైతే బాగా నచ్చింది. దసరా తర్వాత మీ అందరికి కూడా డెఫినెట్లీ బాగా నచ్చుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అక్టోబర్ 12 సినిమా వస్తుందండి, ఫ్యామిలీతో వచ్చి అందరూ చూసి ఎంజాయ్ చేయండి. వన్స్ అగైన్ సందీప్ కంగ్రాట్స్ బ్రదర్, అండ్ సుహాస్ హర్షిత్ అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వేణుస్వామి సార్. సార్ వాళ్ళ సార్ ఆ డ్యూటీ కవర్ చేస్తున్నారుగా స్వామి సార్. సో నువ్వు పెద్ద కమెడియన్వి, నీకు జబర్దస్త్తో కానీ సినిమాలలో కానీ కమెడియన్గా బాగా పేరు వచ్చింది. బట్ మా బ్యానర్కి ఏమో ఒకటి ఎక్స్ట్రా ఆర్డినరీ ఎమోషనల్ సినిమా ఇచ్చావు బలగం. దాంట్లో కూడా కామెడీ ఉంది సార్. ఉంది ఉంది, బట్ ఫన్నుని అది డామినేట్ చేసింది ఎమోషన్. అంటే అది ఎమోషన్, ఏది హైలైట్? ఎమోషన్. ఎమోషన్ జనకాయత కనుక చూసావు, వీళ్ళందరూ కూడా చూసారు, తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తాను. జనకాయత కనుక ఏ రేంజ్ హిట్ అవుతాను అనుకో, నీలో డబుల్ ఉంది. డబుల్ అంటే జబర్దస్తు కమెడియన్గా నీకు పేరుంది, బలగం తీసిన ఎమోషనల్గా పేరుంది. దేనికి ఎక్కువ ఓటేసావు జనకాయత కనకలో? సార్ యాక్చువల్గా నా నెక్స్ట్ ఎల్లమ్మ టైంలో అది రిలీజ్, ఆ టైంలో వాళ్ళు అడుగుతారు అప్పుడేం క్వశ్చన్లు అని, టైం ఉంది కదా అనుకున్నా. మీరు ఇప్పుడే నన్ను ఎక్కించి ఇప్పుడే అడుగుతున్నారు సార్. సార్ మంచి సినిమా అవుద్ది అంటున్నాను సార్, అది ఏ రేంజ్కి వెళ్ళొద్దు తెలియదు. మంచి సినిమా ఎంటర్టైన్మెంట్ సైడ్ ఎక్కువ మార్క్ ఉందా ఎమోషనల్ సైడా అనేది నా క్వశ్చన్. నా వరకు అయితే ఎంటర్టైన్మెంట్ బాగా వర్కౌట్ అయింది. అంటే లైక్ జబర్దస్త్ లాగా పని అవుద్దిగా మాకు? జబర్దస్త్ కంటే మంచిగా అవుద్ది సార్. పంచి దొరికిందమ్మా ఒకటి వేసుకోండి. అంటే క్లాసిక్ ఉంది, క్లాసిక్ ఉంది. అంటే ఎక్కడ ఓవర్ బోర్డ్ వెళ్లకుండా ఎంతవరకు ఉండాలో. నేను ఓవర్ బోర్డ్ వెళ్దామంటే మా డైరెక్టర్ ఒప్పుకోలేదు సార్, నా రైటింగ్ ఇది సార్, నా జంధ్యాల గారు లాగా ఉన్నా సార్, అంతే పెట్టాడు. లేకపోతే ఇంకో బాగా ఆ క్వశ్చన్ ఖండిస్తున్నాను సార్. డైరెక్టర్ ఏమన్నా కూడా మాట్లాడదు సార్. నాకు వెనకకెళ్ళి ఏం చెప్పారంటే సార్, ఇలాంటి మీరు క్వశ్చన్స్ వేస్తేనే ఈరోజు ట్రోల్ అవుతాయి, రెగ్యులర్ ప్రెస్ మీట్ వద్దు సార్ అని అడుగుతారు వెనక నుంచి వాళ్ళే. రెండవ ట్రోల్ కూడా అవుద్ది కదా స్వామి, ఏదో నేను స్పెల్లింగ్ తప్పు మాట్లాడతా, దాన్ని ట్రోల్ చేస్తారుగా. అక్కడ నాకు ఒక్క కాన్ఫిడెంట్ ఉంది సార్, నాకు తెలిసి మన వాళ్ళ నిదర్శనం, ఎంత ట్రోల్ అయినా కంటెంట్ స్పీక్ సార్. వేసాడు మళ్ళీ, అది వాళ్ళకు కూడా తెలుసు. అది అంటే కంటెంట్ని ట్రోల్ సార్ ఏంటి డామినేట్ చేయవు అనేది నా ఫీలింగ్. 100% అది బాగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఎల్లమ్మ ఎప్పుడు మొదలు పెడుతున్నావు స్వామి? అదేదో సామెత ఉన్నట్టుంది, కర్త కర్మ అక్కడే పెట్టేసుకొని. సార్ మీరు చెప్పాలి సార్, అది చెప్పాను కదా సార్, నేను రేపు వదిలిపెట్టి పెడతాను సార్. మీరు ఎల్లమ్మ లాక్ టైటిల్ సార్, నవంబర్ నుంచి వదిలేడదామా మీరు చెప్తున్నా? ఫిబ్రవరి క్వశ్చన్ ఆయనే అడిగారు, ఆన్సర్ ఆయనే చెప్పారు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. ఎస్ ఓకే. సో